నమస్కారం అండి, నా పేరు డాక్టర్ లలిత. నేను పాతారెడ్డి మరతలి బ్రాంచ్లో వర్క్ చేస్తూ ఉన్నాను. సో మరతలి బ్రాంచ్ శ్రీచితన టెక్నిక్ స్కూల్ పక్కన ఉన్న హైదరాబాద్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. మీకు ఎలాంటి దాని సమస్య ఉన్నా మీరు మన బ్రాంచ్కి వచ్చి మీరు ట్రీట్మెంట్ పొందొచ్చు. ఇక్కడ ప్రతిరోజు వారం మొత్తం డాక్టర్స్ అవైలబుల్లో ఉంటారు. 10 to 12 మనకి వర్కింగ్ ప్రాక్టీస్ అండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు వచ్చి మీరు సంప్రదించవచ్చు. ఈరోజు నేను పేషెంట్ అవగాహన కార్యక్రమంలో భాగంగా పళ్ళు తీయించుకున్నాక కట్టించుకోకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అట్లాగే పళ్ళు కట్టించుకోవడానికి ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్, ఏమేమి విధానాలతో పళ్ళు కట్టించుకోవచ్చు అనే వాటి గురించి నేను మీకు చెప్పదలుచుకున్నాను. కొంతమంది పళ్ళు తీయించేసుకుంటారు, ఏదైతే ప్రాబ్లం వచ్చి బాగా పెయిన్ రావడం వల్ల అట్లాగా పళ్ళు తీయించేసుకుంటారు. తర్వాత పళ్ళు కట్టించుకోవాలనే అవగాహన ఉంటుంది. మన మూలం ప్రతి పన్నుకి ఒక్కొక్క పన్నుకి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుందండి. మీరు పన్ను ఒక్క పన్నే కదా ఏమైంది అనుకుంటే, ఆ ఒక్క పన్ను క్లీన్ చేసుకోవడం వల్ల పక్క పన్నుకి సపోర్ట్ తగ్గుతుంది, అవి అటు ఇటు కదలడం స్టార్ట్ అవుతాయి. పైన ఉన్న పనికి సపోర్ట్ లేక ఆ పన్ను స్లోగా కిందకి జారటం, ఇట్లా మీకు టీత్ అలైన్మెంట్ మొత్తం పళ్ళ వరుస మొత్తం చేంజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. పన్ను కిందకి జారటం, పైన ఉన్న పన్ను ఆ పన్ను కదలటం, అట్లాంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. సో పళ్ళు తీయించుకున్న వెంటనే 4 to 6 పళ్ళు కట్టించుకోవడం మ్యాండేటరీ అండి. ఇది మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు పళ్ళు నమిలే సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది ఆ పళ్ళు తీయించేసుకున్న పళ్ళు కట్టించుకోవటం వల్ల. సో కంపల్సరీ పళ్ళు కట్టించుకోవాలి. పెట్టుకున్న దంతాలు మీకు 2 రకాలు ఉంటాయి. తీసి పెట్టుకునే దంతాలు ఒకటి, ఫిక్స్డ్ దంతాలు ఒకటి. తీసి పెట్టుకునే దంతాలు అంటే మీరు సెట్ ఎక్కడైతే పళ్ళు లేవో అంతవరకు మీకు పళ్ళు పెడతారు. మీరు డే అంతా యూస్ చేసి రాత్రి టైంలో మీరు అది తీసేసేసి వాటర్లో పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ లేచినప్పుడు నార్మల్ పళ్ళతో ఉండేటప్పుడు అది కూడా సెట్ కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది. అది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఎట్లా అంటే బ్రిడ్జ్ అని అంటామండి. పక్క పళ్ళు సపోర్ట్ తీసుకుని మనము మీకు ఫర్ సపోర్ట్స్ వెనుక ఒక పన్ను లేదనుకోండి, దానికన్నా ముందు పన్ను దాని తర్వాత పన్ను రెండింటి నుంచి సపోర్ట్ తీసుకుని బ్రిడ్జ్ అనే ఆప్షన్ ద్వారా పెట్టవచ్చు. సో అది ఎట్లా చేయాలో నేను మీకు చెప్తాను. సో బ్రిడ్జ్ అనే ఆప్షన్లో ఫర్ సపోజ్ ఇక్కడ ఒక పన్ను లేదండి, ఈ పన్ను లేకపోతే దీని ముందు ఉన్న పన్ను వెనుక ఉన్న పన్ను ఈ రెండింటి పళ్ళు కొంచెం అరగతీసి ఈ రెండింటి సపోర్ట్తో ఫిక్స్డ్ బ్రిడ్జ్ అంటే ఇట్లా వస్తుంది మీకు, ఇట్లా పెట్టవచ్చు. సో మీకు పన్ను నార్మల్ పన్ను ఎట్లా ఉందో అట్లాగే ఉంటుంది, ఫిక్స్డ్ అనమాట. ఇది మళ్ళీ తీసి పెట్టే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇన్ కేస్ మీకు అరగ తీయటం అది ఇష్టం లేదనుకోండి, పర్మనెంట్ ఆప్షన్ ఫిక్స్డ్లో ఇంకొక ఆప్షన్ డెంటల్ ఇంప్లాంట్స్ అంటాము. ఇక్కడ కొంచెం ఇది లేటెస్ట్ టెక్నాలజీ. మీకు బ్రిడ్జ్తో పోలిస్తే ఇది బాగా లేటెస్ట్ టెక్నాలజీ, ప్లస్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు డెంటల్ ఇంప్లాంట్స్ మీకు అడ్జసెంట్ ఇది పక్కన ఉన్న పళ్ళని ఏమి అరగతీయాల్సిన పని లేకుండానే పళ్ళ సెట్ పెట్టించుకోవచ్చు. సో మీకు ఎలాంటి దంత సమస్యలు ఉన్నా మీరు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ క్లినిక్ని విజిట్ చేయండి. మాకు 107 బ్రాంచెస్ ఉన్నాయి, ప్రతి ఊర్లో ఉందండి పార్థ డెంటల్ క్లినిక్. దగ్గరలో మీ టౌన్లో ఎక్కడ వెళ్ళిపోయి పళ్ళు చెకప్ చేయించుకొని దానికి తగిన ట్రీట్మెంట్ చేయించుకోండి. నెగ్లెక్ట్ చేయద్దండి, దంత సమస్యలు మళ్ళా ప్రాబ్లం వస్తే చాలా ఎక్కువ డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయాలి, ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ కూడా పడుతుంది. ఎక్కువ రోజులు పళ్ళు కట్టించుకోవటం వల్ల చిగురు అరిగిపోవటము, దవడ అరిగిపోవటము అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో మీరు దగ్గరలో ఉన్న పార్థ డెంటల్ క్లినిక్కి వెళ్ళి మీకు పళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకునండి. థ్యాంక్ యూ వెరీ మచ్.